జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఎన్నికల్లో వైసీపీని గెలిపించి జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రజలను కోరారు. నేటి నుంచి ప్రచారానికి సిద్ధమైన విజయమ్మ ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజన్న పాలన కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టి జగన్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. రాజశేఖర రెడ్డి గారి పాలనను ఒకసారి గుర్తు తెచ్చుకోమని ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పాలన ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా విమర్శించుకోమని, గమనించమని ప్రార్థన చే వీళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి మొక్కి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఈరోజున్న రాష్ట్రాన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడున్న పాలన చూసిన దాన్ని, ఈ రోజున్న పాలన చూసినప్పుడు నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళా తీసుకురావాలంటే అది కేవలం జగన్కి ఒక్కరికే సాధ్యమని నేను నమ్ముతా ఉన్నా. జగన్కి మీరు ఒకరు ఒక్కసారి అవకాశం ఇమ్మని ఆ బిడ్డను దీవించమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే 9 సంవత్సరాలుగా ఆ బిడ్డను మీరు చూస్తూ ఉన్నారు. మీ మధ్యలోనే ఉన్నాడు ఆయన, మాతో కూడా లేడంతగా. ఆ బిడ్డ చేసిన పాదయాత్రలు అయితేనేమి, ఓదారు పాత్రలు అయితేనేమి, తనకు వచ్చిన ప్రతి అంశాన్ని కూడా ఆయన విన్నాడు, చూశాడు, ఈరోజు భరోసా ఇస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా భరోసా ఇచ్చేవాళ్ళు, జగన్ కూడా అదే విధమైన భరోసా ఇస్తా ఉన్నాడు, ఇస్తాడని కూడా నేను మీ అందరికీ కూడా తన తరఫున నేను మాటిస్తా ఉన్నా. ప్రతి చోట కూడా చేసే అన్యాయాలు అక్రమాలు వీటన్నిటి కూడా జవాబు చెప్పమని, విశ్వసనీయతకు విలువలకు పట్టం కట్టమని ప్రతి క్యాండిడేట్ మీద చేతుల నుంచి కూడా చెప్తా ఉన్నా వాళ్ళని.